అన్న నా పేరు మసూదన్ అన్న నేను జస్ట్ ఇవాళ న్యూస్ పేపర్ లో చూశాను వైజాగ్ లో అబ్దుల్ కలాం గారి పేరుతో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని ఉందంట ఇప్పుడు దాన్ని కూడా మార్చేసి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా మార్చారు అనమాట మన ఎన్టీఆర్ యూనివర్సిటీని మార్చేసి చంద్రబాబు సారీ వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చారు ఇలాగే జరుగుకుంటూ పోతే రేపు మీ పేరు నా పేరు కూడా మార్చమని రూల్ తెస్తారేమో దాని గురించి ఒకసారి మీరు వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నానన్నా నేను గతంలోనే చెప్పా ఈయన స్టిక్కర్ మోహన్ అని బాబుగారు చేసిన మంచి పనులన్నిటికీ రంగులేస్తాడు ఒక ఉదాహరణ వేరే బాబుగారు ముందరూ కూడా అనేక ముఖ్యమంత్రులు చేశారు వాళ్ళందరు చేసిన పనులు కూడా ఈయనేదో క్రేట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెనకాల చాలా చరిత్ర అది ఒకప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సిద్ధార్థ అన్నగారు ముఖ్యమంత్రి అయిన మొదటి టర్మ్ ఫస్ట్ టర్మ్ లో లేదు ఇది ప్రైవేట్లో ఉండకూడదు ప్రభుత్వానికి ఉండాలని అక్కడ ఉన్న యజమానిని ఒప్పించి ఆయన ఒప్పించి అది ప్రభుత్వానికి అప్పగించారు అన్న ఎన్టీఆర్ ఆయన గొప్పతనం అది ఆయన సొంతంగా తీసుకోలే జగన్ లాగా సొంతంగా తీసుకోలే పేద ప్రజలు చదువుకునేదానికి అవకాశం ఉండాల లక్ష్యంతో ఆనాడు అది అప్పగించారు అలాంటి యూనివర్సిటీకి ఎన్టీఆర్ అని పేరు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీఆర్ కాదు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు మన వాస్తవం ఒప్పుకోవాలి జగన్కి ఒక ఇబ్బంది ఉందన్న రాత్రి ఆత్మలతో మాట్లాడంట వాళ్ళ ఎమ్మెల్యేలే ఎమ్మెల్సీలే చెప్పాడు ఆ రోజు రాత్రి ఏ ఆత్మతో మాట్లాడే తెలీదు రాత్రి రాత్రే ఒక ఐదుగురితో క్యాబినెట్ మీటింగ్ పొద్దున పేరు మార్చారు ఇప్పుడు ఈయన ఏమైనా పొడిసాడే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఏమన్నా పేరు మార్చేదండి అందుకే మేము చెప్పాం రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు గౌరవం దాంట్లో సందేలే ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలతో నేను ఏకీభవించను కానీ ఆయన ఏనాడు రాష్ట్ర ప్రయోజ ప్రయోజనాలకి విరుద్ధంగా పనిచేయలేదు ఈ విషయంలో మాకు స్పష్టంగా ఉంది మళ్ళీ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మేము తీసుకొస్తాం దాని సందేహం ఈ స్టిక్కర్ సీఎం దాంట్లో భాగంగా ఏకంగా అబ్దుల్ కలాం గారి పేరు మాయం చేసి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెట్టారు అంటే ఇది ఒక సైకో ఫ్యాన్సీగా తయారైంది వైజాగ్ నేను నన్ను పొడిసాడా ఏమైనా పీకాడా మళ్ళీ పేటిఎం బ్యాచ్ వాళ్ళు ట్రోల్ చేస్తారు నేను ఏమైనా పొడిసేవా పీకేమంటే మళ్ళీ వీళ్ళు ట్రోల్ చేస్తారు మనం దళితుల మీటింగ్లో ఇస్తే నన్న జగన్ దళితులకి ఏమైనా పీకాడా పొడిసాడా అని జగన్ అని పదం తీసి దళితులు ఏం పీకాడా పొడిసాడా అని లోకేష్ అన్నాడన్న ఆరోపణ ఆ పని చేశారు చూడండి దానికి మళ్ళీ కర్నూలు కడపలో పెద్ద నల్ల జెండాలు ఎందుకే మీ బతుకు ఇట్లా ఎందుకు ఎన్నాలని ఐదు రూపాయల కోసం బతుకుతారు మీరు పేటిఎం బ్యాచ్ కూడా చెప్తాను ఇంక ఎందుకే మీకు ఐదు రూపాయలు ఎందుకు మీకు చెప్పు ఈసారి బాబు గారిని కల్పించండి మీకు కూడా ఉద్యోగాలు కల్పించి బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకు కంగారు సో వీళ్ళు ఏంటంటే అడుగడుగున ఇతర ముఖ్యమంత్రులు చేసిన మంచి పనులు కానివ్వండి లేదంటే ఇప్పుడు అబ్దుల్ కలాం గారు దేశానికి చాలా సేవ చేశారు ఆయన పేరు కూడా తీస్తాను నిజంగా చాలా బాధకరం రేపు అధికారులకు వచ్చిన వెంటనే మళ్ళీ మన అబ్దుల్ కలాం గారు పేరు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం దాంట్లో ఎలాంటి సందర్భం థ్యాంక్ యూ ఇంకెవరో అయిపోయిందా లాస్ట్ క్వశ్చన్ రా బ్లూ షర్ట్ చాలాసేపటి నుంచి నుంచిందా సారీ మరి మీ పేరు తెలియదు అందుకే బ్లూ షర్ట్ అంట ఏమనుకోదు కలర్ బాగాలేదు ఎల్ల వేసుకుంటే బాగుండేది